భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తోట సీతారామలక్ష్మి నియామకం పట్ల పలువురు టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ఆనందదాయకమని, సమిష్టి కృషితో గ్రామ వార్డు కమిటీల బలోపేతం, బూత్ కమిటీల నియామకాల ద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట కోశాధికారి మింటే పార్థసారథి మాట్లాడుతూ, తోట సీతారామలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్గా, జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా, రాజ్యసభ సభ్యురాలుగా, ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలుగా నీతి నిజాయితీతో వారికి వచ్చిన పదవులను సమర్థవంతంగా నిర్వహించారని, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామలక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి తోట సీతారామ గారిని ఇన్ఛార్జిగా నియమించడం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే వారికి శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మరి పార్టీలో మొట్టమొదటి నుండి కూడా తోట సత్యనారాయణ గారు, మరి పార్టీ ఆవిర్భావం నుండి కూడా మేమంతా కలిసి పనిచేసినటువంటి వారం. మరి తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆమెకు మీరు ఉండాలి, తప్పనిసరిగా ఇన్ఛార్జిగా ఉండాలని చెప్పి మరి ఆమె వద్దన్నా సరే ఆమెను ఒప్పించి ఇచ్చినందుకు మరి అందరికీ కూడా, అందరి తరఫున కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున వారికి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన విజయానికి ఆమె కృషి చేస్తారని, అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ భీమవరం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కవి చేసుకునే విధంగా ఆమెతో పాటు మనం అందరం కూడా కష్టపడి కృషి చేసి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలను కానీ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని, అలాగే మరి ఏకపక్షంగా మరి ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అవనండి, కక్షపూరిత కార్యక్రమాలు అవనండి, ప్రతిపక్షాల వాయిస్ను కూడా ఇప్పించుకోకుండా వాళ్ళ యొక్క అవసరం అరెస్ట్ చేయడం, లేదా గృహ నిర్బంధాలు అలాగే అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకుల మీద కక్షాధిపతి చర్యలు చేయడం మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఇన్ఛార్జి కింద మా అమ్మగారైన తోట సీతారామలక్ష్మి గారిని నియమించడం, చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాన్స్టిట్యూషన్ తరఫున అదేంటంటే, రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో భీమవరంలో బీజేపీ దక్కా మోగిస్తామని చెప్పేసి ఆవిడ ఆధ్వర్యంలో మేమంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరి వారి ఆధ్వర్యంలో భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఏ ఎన్నిక జరిగినా కూడా మరి విజయదుందుబి ఎగరేస్తామని చెప్పి ఆశిస్తూ, మరి వారికి కావలసిన సహాయ శాఖలు మైనార్టీ తరఫున కానీ అన్ని తెలుగుదేశం పార్టీ నుంచి మా సహాయ శాఖలు ఎప్పుడు ఉంటాయి. మరి నిజంగా చెప్పాలంటే రాబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చాలంటే మరి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో ఎటువంటి విభేదాలు లేకుండా పార్టీ నడుస్తుందని ఒక నమ్మకంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మీరు మనసా వాస తోట సీతారామలక్ష్మి గారు, మింటే పాసారథి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సైనికులుగా పనిచేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాజీ రాజ్యసభ సభ్యులు తోట శ్రీలక్ష్మి గారిని, మరి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూడా ఈ నియోజకవర్గాన్ని నిర్ణయించడం ఆనందించదగ్గ విషయం. మరి ఆవిడ మరి మా జిల్లా అధ్యక్షురాలుగా చేసినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు పార్టీ పరంగా చేసి ఆవిడ మమ్మల్ని అందరూ కూడా ఉత్సాహపరిచి ముందుకు నడిపించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆవిడ నాయకత్వం మేము అందరూ నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాం.
ఎందుకంటే నేను ఏమి కొత్త కాదు, మీ అందరి అభిమానం చూసి నాకు మాట ఉంటుంది. ఎందుకంటే బాధ్యతలు పెంచుతుంది. ఇప్పుడు ఇంకా నా బరువు పెరిగిపోయిందని భయంగా ఉంది. ఇంకా నా బాధ్యతగా చేయాలి అంటే కొరకు చేశాను. సాధుగారు చెప్పినట్టుగా నాకేంటో రాజకీయాలు అంటే ఏమి తెలియకపోయినా రాజకీయాలు అడుగు పెట్టాను. వీళ్ళందరూ నాయకులు సహకారంతో అప్పట్లో సాధుగారు కావచ్చు, నర్సరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా నేను గుమ్మం దాటి ఇప్పుడు ఎరగను. ఈ రోజున మరి ఒక చైర్మన్గా చేసిన మేవర్ మున్సిపాలిటీకి, అలాగే జిల్లా అధ్యక్షులుగా కానీ, అదేవిధంగా ఒక మహిళగా, కాపు మహిళగా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి పిలిచి, ఎవరికీ తెలియదు ఆయన, నాకు కానీ మా ఇంట్లో ఎవరికీ తెలియదు, మరి రాజ్యసభ సీట్ ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనందర గౌరవాన్ని నిలబెట్టే విధంగా కూడా నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ కూడా చేస్తున్నాను. ముఖ్యంగా భీమవరం అంటే చాలా గ్రేట్, భీమవరం స్పెషల్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అలాంటి మున్సిపాలిటీకి, అలాంటి టౌన్కి ఈరోజు భీమవరం నియోజకవర్గానికి కానీ ఒక ఇన్ఛార్జిగా అనొచ్చు, ఒక బాధ్యత గల పదవి ఇచ్చినందుకు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున ఆయనకి వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.